ధర్మరాజు సభా ప్రవేశము చేయుట. అనంతరమందొక శుభముహూర్తమున ధర్మరాజు తేనె నేయియు కలిపిన పాయసములతోనూ పలు రకములగు పండ్లతోనూ కందమూలములతోనూ లేడీ అడవి పంది వంటి జంతువుల మాంసముతోనూ పులగము పాలకూర హవిష్యాన్నము ఇతరేతర మాంసపు కూరలు మొదలగు వంటకములతోనూ నాలుగు రకముల భక్ష్య భోజనములతోనూ 10,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టించి తృప్తిపరచి ఆ పిమ్మట మయసభా ప్రవేశము గావించినాడు. దేశము నలుమూలల నుండి ఆ సభా ప్రవేశ శుభకార్యములకు విచ్చేసిన విప్రులందరకు వస్త్రాదిదానములు చేసినాడు. ఒక్కొక్క బ్రాహ్మణునకు 1,000 పాడియావుల చొప్పున ఇచ్చినాడు. బ్రాహ్మణుల పుణ్య హవచనములతోనూ మంగళ వాయిద్య ఘోషలతోనూ దిక్కులు సుగంధ ద్రవ్యములతో ప్రాణుల ముక్కులను గుమ్మెత్తిపోయినవి. దేవతాస్థానములందు ఇష్టదేవతలను స్థాపించి పూజించిన పిదప ధర్మరాజు తక్కిన వేదోక్త విధులన్నీయూ నిర్వహించి సభయందాసీనుడైనాడు. మల్లయోధులు, నటులు, విదూషకులు, సూతులు, వైతాళికులు ఎందరెందరో వచ్చి తనను సేవించుచుండగా 4 తమ్ములతోనూ కూడిన ధర్మరాజు స్వర్గమందు ఇంద్రుని వలె ప్రకాశించినాడు. కోన కోనల జనపతులను, కాన కానల మునిపతులను విచ్చేసి ఆ మహాసభయందు ధర్మరాజుతో కొలువు తీరినాడు. జనమేజయ, నేను అసితుడు, దేవలుడు, మైత్రేయుడు, శౌనకుడు, వ్యాసుడు, శ్రీశుకుడు, సుమంత, జైమిని, పైల, తిత్తిరి, యజ్ఞవల్క్యులను, సపుత్రకుడైన రోమహర్షణుడును, దౌమ్య కౌశిక మార్కండేయ, భృగు కౌశిక, నాచికేత, గౌతమ శాండిల్యాదులను ఎందరో మహామునుల సభనంద అలంకరించినారు. మరియు అంగవంగ పుండ్రక పాండ్యరాజులను, ఓఢ్రరాజు, ఆంధ్రరాజు, కిరాతరాజైన పులిందుడు, శైభ్య శైల్య కాంబోజరాజులను, కృతవర్మ క్రూర సత్యక భీష్మకాదులను ఎందరెందరో నృపతులెన్నో కానుకలిచ్చి ధర్మరాజునితో సభయందు పాల్గొన్నారు. వీరేగాక అర్జునుని వద్ద అస్త్రవిద్యను అభ్యసించుచున్న వృష్ణిరాజ కుమారులు, ఇతర క్షత్రియ యువకులు కూడా అనేకుల సభయందు ఆసీనులైనారు. వారేగాక అర్జునమిత్రుడైన తుంబుర గంధర్వుడును, చిత్రసేనుడు మొదలైన 27 గంధర్వుల సభయందున్నారు. గీతవాద్య కుశలురును, సామ్యతాల విషాదులను, ప్రమాణ లయస్తాజ్ఞులను అయిన కిన్నరులు తుంబరుని ఆదేశానుసారము ఇతర గంధర్వయుక్తులై ఆ సభయందు గానగోష్ఠి నిర్వర్తించారు. నారదుడు మయసభకు వచ్చుట. యథావిధిని ధర్మరాజు ఒకనాడు సర్వహిత సన్నిహితుడై కొలువు తీరియున్న వేళ దేవర్షియగు నారదుడు ఆ సభకు విచ్చేశాడు. అతనితో పాటుగానే పారిజాతుడు, పర్వతుడు, రైవతుడు అను మునులు కూడా అరుదించినారు. జయమగుగాక అనుచు సభా ప్రవేశము చేసిన నారదుని చూడగానే ధర్మరాజు తమ్ములతో సహా లేచి మునికి స్వాగతము పలికి నమస్కరించి ఉన్నతాసనమున కూర్చుండంబచేసి అర్ఘ్యపాద్యాదులను, ఆవును, మధుపర్కములను సమర్పించినాడు. తదనంతరము ధర్మార్థకామములనే పురుషార్థత్రయీ సంబంధితముగా దేవముని, నారదుడును, ధర్మరాజును ఈ విధముగా సంభాషించుకొనినారు. ధర్మజ నారద సంభాషణము. మహారాజా, నీ మనస్సు ధర్మము పైనదే పైననే లగ్నమై ఉన్నది కదా. ఎట్టి కష్టములను లేకుండా సుఖానుభవములు కొనసాగుచున్నవా? ధనలోభము వలన ధర్మములను గాని, ధర్మాసక్తి చేత గాని ధనమును గాని, కామాసక్తితో ధర్మార్థములను గాని త్యజించుటలేదు కదా. ధర్మార్థ కామములను కాల విభాగము ప్రకారముగానే సేవించుచున్నావు కదా. వ్యాఖ్యాన సామర్థ్యము, ప్రగల్భత, తర్కకుశలత, గతస్మృతి, భవిష్యద్దృష్టి, నీతి నిపుణత అను రాజునకు సంబంధించిన ఈ షడ్గుణములను కలిగియే వ్యవహరించుచున్నావు కదా. మంత్రము, ఔషధము, ఇంద్రజాలము, సామము, దానము, భేదము, దండము అను ఈ 7 ఉపాయములను ప్రయోగించుచు స్వీయబలమును, శత్రుబలమును సమీక్షించుకొనుచున్నావా? దేశము, దుర్గములు, రథములు, గజములు, తురగములు, సైనికులు, అధికారులు, అంతఃపురము, అన్నము, గణనము, శాస్త్రము, లేఖ్యము, ధనము, బలము అను ఈ 14 సాకల్యముగా పరీక్ష చేసుకునవలెను. కృషిని పెంచి ఉత్పత్తులను అధికము చేసుకునుట
వర్తకమును వృద్ధిపరుచుట, కోటలు నిర్మించుట, ఆనకట్టలు కట్టుట, ఏనుగులను బంధించుట, గనులను త్రవ్వించుట, పన్నులను వసూలు చేయుట, శూన్య ప్రదేశములందు వసతులను ఏర్పరచుట అను ఈ 8 కార్యక్రమములను చేయుచు ధనాగారమును వృద్ధి చేసుకునుచున్నావు కదా. దుర్గాధ్యక్ష, సైన్యాధ్యక్ష, ధర్మాధ్యక్ష, బలాధ్యక్ష, పురోహిత, వైద్య, జ్యోతిష్కులనడి ప్రకృతి సప్తకము శత్రువులతో చేరుటలేదు కదా. నీ రాజ్యమందలి ధనవంతులు వ్యసనపరులుగా కాకుండా ఉండి నిన్ను ప్రేమించుచున్నారు కదా. ధర్మరాజా, నీవు వేళకాని వేళయందు నిద్రపోవటం లేదు కదా. సకాలము అంటే రాత్రి యొక్క చివరి జామునందే మేల్కాంచి కర్తవ్య విచారణము చేసుకొనుచున్నావా? తక్కువ మూలధనముతో ఎక్కువ లాభములు కలుగు కార్యములను జాప్యము చేయక త్వరితగతిన అమలుపరుచుచున్నావు కదా. అట్టి వ్యాపారములు ఎవరు చేసినను వారికి నీవు అడ్డుపట్టలేదు కదా. నీ రాజ్యములోని శ్రమజీవులను తరచూ పనులలో నుండి తొలగించుట, మరల మార్చుకునుట, చేర్చుకునుట వంటి పనులు చేయుటలేదు కదా. యుధిష్ఠర, మంత్రి ఒక్కడే అయినను అతడు మేధావి, శౌర్యవంతుడు, సంయమి, చతురుడును అయినప్పుడే రాజునకు, రాజకుమారులకును సిరి సంపదలను సమకూర్చగలుగును. పగవారి 18 తీర్థములను, నీ 15 తీర్థములను తీర్థమునకు 3 గూఢచారుల చొప్పున నియమించి పరిశీలించుచున్నావు కదా. మరీ కఠినమైన శిక్షలను విధించి ప్రజలను ఉద్వేగపరచుటలేదు కదా. పన్నులను మరీ కరుకుతనముగా వసూలు చేయుటలేదు కదా. నీ సేనలకు జీతభత్యములు యథోచిత రీతిని సకాలములో అందచేయుచున్నావు కదా. వారికి ఇయ్యవలసిన తగ్గించుట గాని ఆలస్యముగా ఇచ్చుట గాని చేయుటలేదు కదా. జీతభత్యములందు కాలాతిక్రమణము జరిగినచో భ్రత్యులు యజమానిపై ఆగ్రహించెదరు. వారి ఆగ్రహము అనేక భయంకరముకు అనర్ధములకు దారితీయును సుమా. నీ ఉద్యోగులు మంచి పనులు చేసినప్పుడు వారిని అధికంగా సన్మానించుచుంటివా? శత్రువు దుర్వ్యసనముల పాలైనప్పుడును, అతని త్రివిధ బలములను తగ్గినప్పుడును నీవు అతనిపై దండయాత్రకు వెళ్ళడుచున్నావు కదా. యుద్ధ సమయములందున అంటే అత్యవసర పరిస్థితులందున సైనికులకు, నిమంత్రితులకు జీతములు ముందుగానే ఇచ్చివేయుచున్నావు కదా. వంటల వారు మొదలైన లోపలి సేవకుల నుండి సేనాధిపతులు మున్నగు బయట సేవకుల వలనను ఎట్టికీడును కలగకుండగా నీ ఆత్మరక్షణ నీవు చేసుకున్నావు కదా. నీ ఆదాయంలో ఖర్చులు పోగా కనీసము 4వ వంతైనను నిలవ చేసుకొనిచున్నావు కదా. ఆదాయ వ్యయముల గణకులు ప్రతి ఉదయము నీకు ఆ లెక్కలను సక్రమముగా చూపించుచున్నారు కదా. దొంగల వలన కానీ, లోబుల వలన కానీ, రాజకుమారుల వలన కానీ, ఆడువారి వలన కానీ, నీ వలన కానీ రాజ్యములను ఎట్టి హానియు కలుగుటలేదు కదా. కర్షకులు సుఖముగానున్నారా? కేవలము వర్షాధారము పైననేగాక వ్యవసాయ నిమిత్తము రాజ్యమంతటకు పుష్కలమైన చెరువులను త్రవ్వించినావా? విత్తనములు చెడిపోకుండా కర్షకులు కాపాడుకొని కొనగలుగుచున్నారా? వ్యవసాయదారులకు 1 ప్రమాణము చొప్పున అవసర రుణము అందచేయుచున్నావా? నీ రాజ్యపు గ్రామముల యందు ప్రజ్ఞావంతులను, శూరులను అగువారు 5 వ్యక్తులు ఒక కూటమి అంటే పంచాయతీగా ఏర్పడి ప్రజాక్షేమమునకు కృషి చేయుచున్నారు కదా. ధర్మనందన, నీవు స్త్రీలకు సాంత్వము కలిగించుచున్నావా? వారిని పూర్తిగా సంరక్షించుచున్నావా? స్త్రీలకు సంపూర్తిగా నమ్మటలేదు కదా. వారిని నమ్మి రహస్యములేమీ చెప్పుటలేదు కదా. నీ వైద్యుడు అష్టాంగ చికిత్స నిపుణుడే కదా. నీ యందు ప్రేమాభిమానములు కలిగి సర్వదా నీ శరీరమును సంరక్షించుచున్నాడు కదా. ఔషధ సేవ పద్యములు చేయుచు శరీరమును, వృద్ధులను సేవించుటచే మనస్సును ఎల్లప్పుడూ ఆరోగ్యముగా ఉంచుకొనుచున్నావు కదా. గుణానుసారముగా అన్ని విద్యలను అభిమానించుచున్నావు కదా. నీవు నీ ప్రవర్తన వలన ఎవరి హృదయములందును ఖేదము కానీ క్రోధము కానీ పుట్టించుటలేదు కదా. ఎల్లవేళలా కొందరు నీ చెంతను మంగళద్రవ్యములను పట్టుకుని అందురు కదా. ఓ మహారాజా, ఇప్పుడు నేను అడిగిన పద్ధతి ప్రకారమే నీ బుద్ధియు వృత్తియు నుండెడేవి. నీకు ఆయువును కీర్తియును అధికమగును. ఈ విధిని నడుచుకొనిన రాజు యొక్క రాజ్యమున కష్టములుండవు. ఆ రాజు ఉన్నతిని పొందును. మరియు దొంగ వస్తువులతో పట్టుబడిన వారిని నీ రక్షక భటులు ధనలోభముతో విడిచిపెట్టుటలేదు కదా. నీ మంత్రులు ధనిక పక్షపాతుల న్యాయముకు తప్పి తీర్పు చెప్పుటలేదు కదా. నాస్తికత్వము, అబద్ధము, క్రోధము, ప్రమాదము, దీర్ఘసూత్రత, సజ్జన సాంగత్య విసర్జన నీ రాజ్యమున లేవు కదా. మరియు రహస్యాలోచనలను బాహ్యముగా ప్రకటించుట, మంగళప్రద కార్యములను మానివేయుట, ఇటువంటి చతుర్దశ దోషములు నీవు విడిచినావు కదా. ధర్మజ, పాండవాగ్రజ,
నీ వేదములు శాస్త్రజ్ఞానము ధనము మరియు స్త్రీజనమున సఫలములే కదా అని అడిగిన నారదను గని పాండవాగ్రజుడు ధర్మరాజు, స్వామి, మీచే నడువబడిన వేద శాస్త్ర ధన స్త్రీలను నాలుగు నెట్లు సఫలమగునని పృచ్ఛింప నారదుండిట్లనియే. నాయన, అగ్నిహోత్రములనే వేదము శీల సదాచార సంపన్నతల వల్ల కలిగిన శాస్త్రము, దాన భోగముల వలన ధనము, సంభోగ సంతానముల వలన స్త్రీయు సఫలములగునని సమాధానపరిచి నారదుడు ఇంకనూ ఇట్లు అనుచున్నాడు. రాజా, దూరదేశముల నుండి వచ్చిన వ్యాపారస్తులకు తగిన గౌరవం పొందుచున్నారా? వారిని నీ ఉద్యోగస్తులు మోసము చేయుటలేదు కదా. రథాశ్వ గజయంత్ర నాగరిక ధనుర్వేద సూత్రములను నిత్యము నీవును నీ కుటుంబము వారును మననము చేయుచున్నారా? గుడ్డి మోగ మొదలగు అవిటి వారిని నీ ప్రభుత్వము సర్వదా ఆదుకొంచున్నది కదా. నాయనా కౌంతేయాగ్రజ, ఈయన ప్రశ్నలనే ధర్మశాస్త్ర రూపముగా భావించి వర్ణ ధర్మములను పాటించుచు పాలించిడి రాజు చతుస్సముద్ర వేళ వలయిత సమస్త ధరామండల మేలడి సామ్రాట్టు కాగలడు సుమా అని నారదముని సత్యాభిమానమును గారవించినవాడు ధర్మరాజు. రాజనీతి సారమంతయు అవగాహన చేసుకున్న ధర్మరాజాయనను మరింతగా గౌరవించి, మునీంద్ర, మనోజవము గల మహనీయుడవు నీవు. నీవన్ని లోకములను ఆలోకింపగలవాడవు. 7-7-14 లోకముల్లోనూ ఈ మయసభ వంటి సభ గాని ఇంతకంటే నువ్వు గొప్ప సభ గాని ఉండినట్లయితే తెలియజేయవలసిందని ప్రార్థించినాడు. అతని మనోగతమును అవగతము చేసుకున్న నారదుడు మందహాసము చేయుచు, ధర్మరాజా, మనులతో నిర్మించబడిన సభ నీది. ఇటువంటి సభ మానవ లోకములో మరి ఒకటి లేదు. కానీ ఇంద్ర, వరుణ, కుబేరాదుల దివ్య సభలు కొన్ని ఉన్నాయి. వాటికి నీ ఈ సభకును పోటీ పెట్టుకునవలసిన అగత్యము లేదు. దేవశిల్పి అయిన విశ్వకర్మ అఖండమైన తపస్సును ఆచరించి ఎన్నెన్నయో దివ్య ద్రవ్యములతో నిర్మించిన సభలవి. రాక్షస శిల్పి అయిన మయుడు తన అపూర్వ మేధాశక్తితో భౌతికములైన శ్రేష్ట వస్తుజాలముతో వినిర్మించిన సభనీది. నీ సభ వంటి సభ నిజముగా ఎందునూ లేదు అని చెప్పినాడు. అంత ధర్మరాజాదులు దివ్య సభల గురించి వివరించమని కోరగా నారదుడు మరలా ఇట్లా చెప్పన